తీర్చడంలో జాప్యం జరిగిందని అప్పు ఇచ్చిన వ్యక్తి దుర్భాషలాడుతూ దాడి చేయడంతో మనస్తాపన చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గణవరం నియోజకవర్గం బావులపాడు మండలం పెరికిడు గ్రామంలో చోటు చేసుకుంది। స్థానికుల సమాచారం మేరకు 31 ఏళ్ల తుంగం సాల్మన్ రాజు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద అప్పు చేశాడని అయితే ఆ అప్పు తిరిగి చెల్లించడంలో జాప్యం చోటు చేసుకోవడంతో గత రాత్రి అప్పు ఇచ్చిన వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు। దీంతో మనస్తాపం చెందిన సాల్మన్ రాజు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు। సాల్మన్ రాజు కుటుంబ సభ్యులు మరియు మరికొందరు గ్రామస్తులు స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద పోలీస్ స్టేషన్ ఎదుట బయటించి నిరసనకు దిగారు। సాల్మన్ రాజుది ఆత్మహత్య కాదని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్టేషన్ వద్ద ఆందోళన చేశారు। అన్యాయం అడగట్ల అన్యాయంగా మాట్లాడట్ల మా దగ్గర రెండు ఈడేకాలు ఉన్నాయి అవి ఎత్తాను అన్నా ఒక ముగ్గురు ఉన్నారు దాన్ని అరెస్ట్ చేయమన్నా అంతేగాని మేము ఆస్తులు నాశనం చేయట్లా రోడ్డు బ్లాక్ చేయట్లా పక్కన ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని మాట్లాడట్లా అధికారులు మనంతో డబ్బు మాట పట్టుకున్నారు వాళ్ళకి న్యాయం చేయమని చెప్తాను నేను పంపిస్తాను ఆధార్ కార్డు అన్న అవలదా సెక్రటరీ గారికి ఇచ్చారా ఎక్కడ ఎంత అయింది అంత ముందు 20 ఏళ్ళు అవుతున్నారు సార్ తో ఆ ఓకే ఇంతవరకు మొత్తం అరెస్ట్ అయిపోతుంది సార్ సార్ ఇస్తామే ఒక పని పోయిన నెల 20 ఏళ్ళు అక్కడ కూర్చున్నాం మీద మాట్లాడింది ఆధార్ కార్డు చేసి పోయిన నెల 20 ఏళ్ళు అది ఏమో విషయం దాక నేనేం మాట్లాడను సార్ అండి మా ముందు నాకు అదేంటండి మమ్మల్ని ఏదో మా నష్టం లాగా ఏదో దొంగలాగా చూస్తాను మీరు మేము అడుగుతు తప్పేదండి మేము ఏం మాట్లాడుతున్నాను అరే ఏ పనులు మమ్మల్ని చూసుకుందా मंत्री।